నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష కార్యక్రమంలో చేపట్టాల్సిన విధులపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఈ నెల 30 నుండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా 12 మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 15 రోజుల ముందే వైద్య సిబ్బంది వాలంటీర్లతో కలిసి ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలు సేకరిస్తామని అన్నారు. ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ లో భాగంగా మన సంఘం మండలం సంబంధించి 12 మెగా క్యాంపులు జరుగుతాయి. ఆ క్యాంపులు సెప్టెంబర్ 30 నుంచి ఫస్ట్ క్యాంపు స్టార్ట్ అవుతుంది. సో ఆ క్యాంపుకి 15 రోజుల ముందు నుంచి మనకి హౌస్ టు హౌస్ ఎంఎల్హెచ్పీస్ అండ్ ఏఎన్ఎం రెండు టీమ్స్ ద్వారా హౌస్ టు హౌస్ వెళ్ళి వాళ్ళ దగ్గర హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకుని మనం ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు. దాని గురించి ఈరోజు వీళ్ళకి ఎంఎల్హెచ్పీస్ ఆశస్ ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో మనకి రేపటి నుంచి హౌస్ టు హౌస్ మన సంఘం మండలంలో సర్వే జరుగుతుంది వాలంటీర్స్తో పాటు ఏఎన్ఎంస్. యాక్చువల్గా ఫస్ట్ వాలంటీర్ వెళ్తాడు హౌస్ టు ప్రతి హౌస్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ యాప్ గురించి దాని ఆరోగ్యశ్రీ డీటెయిల్స్ గురించి, అదేవిధంగా వాళ్ళు కానీ ఆరోగ్యశ్రీ యాప్ కానీ లేకపోతే ఆ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంట్లో వాళ్ళ ఆ మొబైల్లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయిస్తారు వాలంటీర్స్. అదేవిధంగా ఏఎన్ఎం ఎప్పుడు వస్తుందో కూడా వాళ్ళ కన్సర్న్ ఫ్యామిలీకి వాళ్ళు తెలియజేస్తారు. సో సెకండ్ విజిట్లో మన ఏఎన్ఎం ఒక టీము ఎంఎల్హెచ్పి రెండు టీమ్స్గా ఆ కన్సర్న్ ఏరియాకి ఏఎన్ఎం ఆశ వాలంటీరు ఇంకో టీంలో ఎంఎల్హెచ్పి ఆశ వాలంటీరు హౌస్ టు హౌస్ వాళ్ళు కేటాయించిన హౌసెస్కి వెళ్ళి ఈ సర్వే యాప్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ ఆన్లైన్లో ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి కుటుంబంలో ఏమైనా జబ్బులకు సంబంధించిన కానీ ఫీవర్స్ కానీ లేదా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ లేదా క్రానిక్ డిసీజెస్ కార్డియోవాస్కులర్ కానీ రీనల్ డిసీజెస్ ఏమైనా ఉంటే అవి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు. చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళకి ఒక 7 టెస్టులు వాళ్ళకి అవసరం ఉంటే ఏదైనా ఫీవర్ కానీ ఏదైనా ఉంటే డెంగ్యూ టెస్ట్ కానీ లేదా మలేరియా టెస్ట్ చేసి అక్కడే ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు పాజిటివ్ నెగిటివ్ అనేది. ఇన్ కేసు పాజిటివ్ కానీ వస్తే ట్రీట్మెంట్ అక్కడే ఇచ్చేసి అవసరమైతే పిఎస్సికి రిఫర్ చేస్తారు. రిమైనింగ్ టెస్టులు కూడా అక్కడే చేసి బీపీ అక్కడే చేస్తారు, అదేవిధంగా షుగర్ టెస్ట్ అక్కడే చేసి హీమోగ్లోబిన్ టెస్ట్ యూరిన్ టెస్ట్ స్పోటమ్ టెస్ట్ ఇవన్నీ చేసి ఆన్లైన్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.